కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉండడంతో 144 సెక్షన్ విధించిన సందర్భంగా ఎస్పీ అమితా బద్దర్ సూచనల మేరకు డిఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో శ్రీకాకుళం అన్ని ముఖ్యమైన కోడలి వద్ద సుమారు 10 పోలీస్ వాహనాలతో గస్తీని ర్యాలీగా నిర్వహించారు. ర్యాలీ మొత్తాన్ని ఎస్పీ డ్రోన్ కెమెరా ద్వారా వీక్షించారు. అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ కేసులు తీవ్రత దృష్ట్యా 144 సెక్షన్ విధించడం జరిగిందన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కరోనా సంబంధించి మీ అందరికీ అవగాహన ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కరోజు మనకి పోతే మన కేసెస్ కూడా ఇన్ఫెక్షన్ రేట్ కూడా చూస్తే ఇప్పటి వరకు మనకి డాక్టర్స్కి ఎటువంటి సమస్య రాలేదు. హాస్పిటల్స్ కూడా మంచిగా వాళ్ళని అటెండ్ అవుతున్నారు. ఈ రేట్లో మనకి ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతే దీన్ని మనకి కంపల్సరీగా ఒక్కొక్క మనిషి బాధ్యత దీన్ని కంపల్సరీగా డాక్టర్స్ని సహాయం చేయాలి. పోలీస్ అదేవిధంగా మీడియా అందరికీ సహాయం చేయాలి. మీరు దీనికోసం అందరూ ఇంటి లోపలే ఉండాలి. అర్జెంట్ మెడికల్ కండిషన్ కానీ అప్పుడు మాత్రమే బయట రావాలి. ఈ సెక్షన్ 144 ఇప్పుడు అమల్లో ఉన్న పూర్తి శ్రీకాకుళం జిల్లా కానీ పూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 6 to 12 మాత్రమే పని కోసం పర్మిషన్స్ ఉన్నా అప్పుడు కూడా గుంపు గుంపులాగా ఎవరైనా కనపడుతున్నారో వాళ్ళపైన చట్ట ప్రకారం కేసులు నమోదవుతుంది.